ప్రేమ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మన మనసులో ఎప్పుడూ ఒక నాయకి నాయకులని ఊహించుకుంటూ ఉంటాం. ఎందుకు మీ విషయంలోనూ ఇలాగే జరిగిందా? కానీ ప్రేమ అంటే కేవలం నాయకి నాయకుల ఆకర్షణ బంధమేనా? కాదు, ప్రేమ పరివారంపై కలగచ్చు, తల్లిదండ్రులు సోదరి సోదరులపై కలగచ్చు, బంధు మిత్రులపై కలగచ్చు, దేశం పైన జన్మభూమి పైన కూడా కలగచ్చు, మానవత్వంపై కలగచ్చు, అలాగే ఏదైనా కళపై కూడా కలగచ్చు, ఈ ప్రకృతి పైన కలగచ్చు. కానీ ప్రేమ ఎప్పుడు ఆ మనసు పలకంపై నిలవలేదు. దేనిపై అయితే అంతకు ముందు పూర్తిగా రాయబడి ఉంటుందో, నిండి ఉన్న కుండలో మళ్లీ జలాన్ని ఎలాగైతే నింపలేమో అలా. ఒకవేళ ప్రేమని పొందాలి అంటే మనసుని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మన ఇష్టాలని, మన సుఖాలని సర్వం త్యాగం చేసి సమర్పించుకోవాల్సి ఉంటుంది. మన మనసు నుంచి స్వార్థాన్ని తీసేయాలి, అప్పుడే మనకి ప్రేమ దొరుకుతుంది. తరువాత మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది.